Thank you. మా నా ప్రభ మనందరి ప్రభ ప్రభాస్ నేను ప్రభా అని పిలుస్తాను ప్రభాస్ని ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే నా ప్రాణమిత్రుడు రాజమౌళి గారికి మా అరవింద్ గారికి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి దిల్ రాజు గారికి అందరికీ ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా యువి క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ వంశీ గారు ప్రబోద్ ఇద్దరికీ కూడా వాళ్ళకి మనుషులకు ఉండే గుండె కాకుండా వేరే ఒక సింహాలకి పుల్లికి ఉండే గుండె ఏదో ఉంది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు. నిజంగా అందరూ భయపడుతున్నారు కానీ వాళ్ళిద్దరికీ మాత్రం భయం లేదు. దానికి కారణం ప్రభాస్, తనకి మీరున్నారనే ధైర్యం, ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తారనే ధైర్యం, ప్రభాస్ని ప్రేమించే ప్రతి మీరందరూ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారనే ఒక ధైర్యం. థ్యాంక్ యూ, సూపర్. నెక్స్ట్ సుజీత్, ఆల్ ది బెస్ట్ సుజీత్. ఒక బాహుబలి సినిమా తర్వాత ఎలాగైతే ఒక రాజమౌళి గారిని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకున్నారో అలా ఈ సినిమా తర్వాత ప్రపంచం అంతా నీ గురించి మాట్లాడగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సుజీత్. తర్వాత ప్రభాస్, ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. ఒక ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఒక అతను మన జీవితంలో ఉంటే ఇంక మనకేం అవసరంలే. అంత మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ లేపుతాడు తనొక్కడే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ తన ఫ్రెండ్స్కి వచ్చే వాల్యూకి. ఇక సినిమా ట్రైలర్ చూసి పిచ్చెక్కిపోయింది, ఇప్పుడు సాంగ్ చూసి మరీ పిచ్చెక్కింది. ఎలా ఉన్నాడు అసలు ప్రభాస్, ఎలా ఉన్నాడు? ఒక చెప్పలేం, అంత సూపర్ డాన్స్, ఎంత బాగా చేసాడు నిజంగా. లుక్ అంతా అదిరిపోయింది. ఒక ఇప్పటివరకు హిందీలో ఫస్ట్ డే 42 కోట్లు షేర్ వచ్చింది, అదే హయ్యెస్ట్ అట. ఈ సినిమాకి 50 కోట్లు షేర్ వస్తుంది ఫస్ట్ డే, 50 కోట్లు క్రాస్ వస్తుందని చెప్పుకున్నారు. నాకు చాలా ఆనందం వేసింది. మన ప్రభాస్ వెళ్ళి అక్కడ అంత పెద్ద స్టార్ అయినందుకు చాలా ఆనందం వేసింది. ప్రభా, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపో. 1000 కోట్లు 2000 కోట్లు బడ్జెట్కి తీసుకెళ్ళు, అదే నీ గోల్. నువ్వు నిజంగా ఆ స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్, నేను ఇందాక చూడలే, కృష్ణరాజు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సారీ, థ్యాంక్ యూ వినాయక్ గారు. అలాగే కృష్ణరాజు గారి మాటలు మరికొద్దిసేపట్లో వింటాము, వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ వినాయక్.